మాది నా పేరు రామచంద్రారెడ్డి. మాది సుంకియస్ల నంద్యాల జిల్లా ఒక మండలం. మనకు లాస్ట్ ఒక 15 రోజుల నుంచి వర్షం పడుతుంది కదండి. వర్షం కంటిన్యూస్ అని పడుతుంది. కంటిన్యూ వర్షం పడుతుంది పడుతుంది. మన నానో సిల్వర్ సివియర్ గా ఉంటుంది కాబట్టి నానో సిల్వర్ లో టూ టైమ్స్ చేసినాం. అంతకుముందు వైకేసులు కొట్టుకుంటే వాళ్ళం. అప్పుడు తక్కువ ఇబ్బంది ఉండేది కాబట్టి తక్కువ అది కొట్టుకున్నాం. ఇప్పుడు నానో సిల్వర్ కు వచ్చేసినాం. ఇంకా తర్వాత ఈ క్యూరాలు కూడా వాడుకుంటున్నాం ఇళ్ళవి. అలాగనే కింద ఫుడ్ ఇతర కెమికల్స్ లేకోకుండా హై రీచ్ ఈ రూటెక్స్ ఇవి కూడా వాడుతున్నాం. దాని వల్ల కూడా మంచి ఫలితాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. మొక్కలో బాగా కాయలో కానీ ఆ గ్రోతింగ్ సిస్టమ్ లో కానీ బాగా కనబడుతుంది. మనకి ఇవన్నీ ప్రతి రైతు కూడా మనం ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. లాబొరేటరీస్ వాళ్ళది ఎందుకంటే ఈ కెమికల్స్ తో పోయి మనం రకరకాలుగా ఇబ్బంది పడి పోయిన సంవత్సరం ముందు కూడా మేము ఎలాంటి ఒక 10 కేజీలు కూడా అమ్ముకోలేకపోయినాం. ఈసారి కొంతలో కొంత మనకు మెరుగ్గానే కనబడుతుంది. పంట కూడా పూర్తి స్థాయిలో మేము ఇలాంటి మందులు వాడుకుంటూ మేము మాకు లబ్ధి చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు కెమికల్ వాడారు, అప్పుడు వర్షం పడితే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుండే? చాలా స్పీడ్. అది ఒక రెండు రోజుల్లో కూడా స్ప్రెడ్ కావచ్చు. ఎన్ని చెట్లకి అవుతుండేది అప్రాక్సిమేట్ గా? ఒక 20-30 చెట్లు 100 చెట్లు బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుండే అట్లా? 2 చెట్లు కాదు సార్, 200 చెట్లు కాదు, 2-3 రోజుల్లో మొత్తం చేనే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మన మందు కొడుతున్నారు కదా, మన మందు కొడితే మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎట్లా ఉంది? ఎక్కడికక్కడ ఆఫ్ అయిపోవడం, ఆఫ్ అయిపోతుంది. సో కంప్లీట్ గా అయితే పోదు కానీ కొంచెం ఆ స్ప్రెడింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. అయితే ఇప్పుడు మనకు మీరు ఎట్లా మీ ప్రాక్టీస్ ఎలా చేసేవాళ్ళు? వర్షం పడంగానే వైకేసులు కొట్టుకునేవాళ్ళు అంటే వర్షంలో కూడా కొట్టేవాళ్ళు? వర్షంలో కూడా సార్, వర్షం అట్లా ఆగిపోతానే ఆగిపోతానే ఏమి లేట్ ఏండదు. వైకేసులు కొట్టాల్సిందే, కొట్టకపోతే మనకు ఇష్యూ జరుగుతుందని మాకు అర్థమైపోయింది. అది ఒక ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇంకా వర్షం పడితే ఎమ్మటే వైకేసీలు 50% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది, దాంట్లో ఫుడ్ గ్రేడ్, అది కొట్టేస్తున్నారు. సో దాని తర్వాత నెక్స్ట్ మీరు ఇది నెక్స్ట్ పూర్తి సివియర్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉంటుంది అంటే నానో సిల్వర్ 2 టైమ్స్ అది కూడా. ఈ నానో సిల్వర్ మీరు కొట్టిన తర్వాత ఇంత వర్షాలు పడ్డా కూడా మీకు ఎన్ని రోజులు మీరు గమనించారు ఎక్కడ స్ప్రెడ్ కాకుండా? దాదాపు మనకు ఒక 3-4 రోజులు బాగా కనబడుతుంది. 3-4 రోజులు అసలు ఎక్కడ ఎంత వర్షం పడ్డా కూడా మనకు బాగా ఆపుతుంది అని మనకు ఖచ్చితంగా నిర్ధారణ తెలిసి వచ్చేసింది. మార్పు అయితే రోజు రోజుకు మనకు కనపడతానే ఉంది. కనపడుతుంది అంటే అప్పటికి మనకు ఆరోగ్యంగా అన్నట్టేది. మీ అబ్జర్వేషన్ అయితే మనకు స్ప్రెడ్ బాగా ఫాస్ట్ గా ఏం లేదు. జనరల్ గా ఇంత వర్షంలో కూడా జనరల్ గా అయితే మిగతా అఫ్కోర్స్ మనం అడగకూడదు కానీ మిగతా వాళ్ళది ఎలా ఉందండి? మన బయట వేరే రైతులది బయట కొన్ని క్లోజ్ అయినాయి సార్, 80% క్లోజ్ అయిపోయినాయి. 80% వాళ్ళు తీసేసుకుంటున్నారు కూడా. అయ్యో ఏం లేదు, మన అదైతే మన దాని వల్ల మనకు బెనిఫిట్ జరిగినట్టే. రైతులు కూడా బాగా వాడుకోవచ్చు, ఇది ఏం ఇబ్బంది ఏం లేదు. వెరీ గుడ్. సో మీరు రైతులకి ఒకవేళ మీరు రైతు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏమంటారు? ఈ నానో సిల్వర్ కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ మీరు ఇచ్చే సలహా? వాడుకోవచ్చు సార్, బాగా వాడుకోవచ్చు, ఎలాంటి దీంట్లో డౌట్స్ లేదు, ఏమి ఇబ్బంది లేదు. మనకు ఈ దీని మీద పెట్టే డబ్బులు కూడా ఎలాంటి వృధా కావని నేను నమ్మకం. ఇప్పుడు మనము రామచంద్రారెడ్డి గారి తోటలో ఉన్నాం. ఇది దానిమ్మ, ఇది 3rd ఇయర్ ప్రూనింగ్. ఇది లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఇలాగే సివియర్గా ప్రాబ్లం వచ్చింది, బ్యాక్టీరియల్ బ్లైట్ మొత్తం లాస్ట్ ఇయర్ అంతా గాన్ ఫెయిల్యూర్. సో ఈ సంవత్సరం మమ్మల్ని సార్ సంప్రదించారు. మేమేం చెప్పామంటే వర్షం పడితే ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే రైన్స్ వర్షం పడంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ 50% ఫుడ్ గ్రేడ్ వాడుకోండి. తర్వాత ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చేసి నానో సిల్వర్ 2000 ppm. ఇది నానో సిల్వర్ 2000 ppm వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్, అది కంప్లీట్గా డిస్ఇన్ఫెక్షన్ ఆక్సిడైజింగ్ అయ్యి డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మనం దీంట్లో నానో సిల్వర్ 2000 ppm ఉండడం వల్ల 2.5 ml డోస్ ఇది ఏమవుతుందంటే అక్కడికక్కడే మనకు ఆ బ్యాక్టీరియా అనేది ఇది ఏజీ ప్లస్ సిల్వర్ అయాన్స్ ఏజీ ప్లస్ ఉండడం వల్ల ఈ ఏజీ ప్లస్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు ఎలక్ట్రిక్ ప్రాసెస్ దానికి ఎలక్ట్రిసిటీ త్రూ కండక్టివిటీ ద్వారా అది న్యూట్రల్ అయిపోతుంది. బ్యాక్టీరియా అనేది న్యూట్రల్ అయిపోయి మొత్తం ఆల్మోస్ట్ స్ప్రెడ్డింగ్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఈ కండిషన్లో మనం కంప్లీట్గా మనం ఎయిర్ బాండ్ డిసీజ్ ఇది
కంప్లీట్ చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే ఫార్మర్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఫాస్ట్గా స్ప్రెడ్ కావద్దు, ఫాస్ట్గా స్ప్రెడ్ పక్క చెట్లకు స్ప్రెడ్ కావద్దు. అదే చెట్టుకు బ్యాక్టీరియా ఉన్న చెట్టుకే మేబీ పక్క కాయకు రావచ్చేమో కానీ పక్క చెట్టుకు పోవద్దు. అట్లా మనం ఒక 4 to 5 days వరకు ఆపుకోవచ్చు ఈ మందు కొట్టుకుంటే 2000 ppm. సో ఫార్మర్స్ ఎవరైనా సరే ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఫార్మర్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ జస్ట్ ట్రై చేయండి. ఒక మనకు బ్యాక్టీరియా ఒక సపోజ్ ఒక 5% బ్యాక్టీరియా ఉంది, 5% ప్లాంట్స్కి ఈ మందు బాగా 2.5 ml లెక్కన లీటర్కి స్ప్రే చేసుకోండి. ఫస్ట్ స్ప్రే చేసుకొని మీ ఓన్గా డిసిషన్ తీసుకోండి, ఇది నిజంగా మనకు స్ప్రెడ్ అవుతుందా స్ప్రెడ్ ఆగలేదా, ఫ్రూట్ బ్యాక్టీరియా వచ్చిన ఫ్రూట్ బాగా బర్న్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఫార్మర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఒక కన్క్లూజన్కి రావచ్చు. కంపెనీ మేము ఏంటంటే మా అబ్జర్వేషన్ మేము చెప్తున్నాము. ఇంకొకటి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము చెప్పేది ఇది సిల్వర్ అనేది ఒక ఇది కూడా ఒక మెటల్ కానీ సిల్వర్ అయాన్ టెక్నాలజీ, ఇది కొంచెం ఫార్మేషన్ చేసి మనం ఇలా చేసాము. సో ఈ మందు వాడిన తర్వాత కాపర్ బేస్డ్ కొట్టకూడదు. తర్వాత కింద భూమిలో మనము రికమెండ్ చేసేది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఇవ్వద్దు, ఓన్లీ కంప్లీట్గా ఆర్గానిక్ వేలో వెళ్ళిపోవాలి. ఏంటంటే మన జీవామృతం కానీ తర్వాత పశువుల ఎరువు పశువుల పేడ కానీ లేదంటే మా దగ్గర హై రిచ్ ఒకటి ఉంది అది కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ అంటే డైజెస్ట్ అవ్వాలి బాగా మొక్కకి అది వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ రూటెక్స్ అంటే దానికి రూట్స్ బాగా వచ్చేసి మంచిగా బాగా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, భూమిలో ఉన్న పోషకాన్ని బాగా తీసుకుంటుంది అది. సో అట్లా ఆర్గానిక్ మాన్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళండి. మేము చెప్పినట్టు కొంచెం గైడ్ లైన్స్ ప్రకారం ఒక 1 month or 1.5 months చెక్ చేసుకోండి. ఏంటి అమెజాన్లో తీసుకొని జస్ట్ 1 bottle ఒక ట్రాక్టర్కి వస్తుంది, ఇది ఒక ట్రాక్టర్ మందం వరకు ఒక 2 to 3 times స్ప్రే చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అసలు స్ప్రెడ్ కావట్లేదా, స్ప్రెడ్ అయిన కాయలు ఏమైనా బర్న్ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి. సో బట్ ఏంటంటే మా వరకు వైకే లాబొరేటరీస్ ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసిందని మేము అనుకుంటున్నాం. సో మీరు ట్రై చేసుకొని ఫార్మర్స్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.